కృష్ణా జిల్లా నందిగామ మండలం ఐతవరం జాతీయ రహదారి వద్ద పోలీస్ వాహనాల తనిఖీలో భాగంగా ఒక ఆటోలో ఇంజిన్ బాక్స్ సౌండ్ బాక్స్ లో 3 బియ్యం బస్తాలతో పైన బియ్యం కింద మద్యం అలా 108 మద్యం సీసాలను అక్రమ రవాణా చేస్తున్నారని గుర్తించి పట్టుకున్న సిఐ కనకారావు పట్టుబడిన వ్యక్తి విజయవాడ భవానీపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. వీరు తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో బోనకల్ మండలంలో ఒక మద్యం షాపులో నుండి భారీగా మద్యాన్ని కొనుగోలు చేసి బియ్యం బస్తాల్లో ఎవరూ గ్రహించరని కింద మద్యం బాటిల్స్ పైన బియ్యం పోసుకుని డొంక మార్గం గుండా పొలాల్లో నుండి ఆంధ్రాలోకి ప్రవేశించి విజయవాడ తీసుకెళ్తుండగా ఐతవరం దగ్గర పట్టుకున్నామని ఒక వ్యక్తి అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి ఆటోను సీజ్ చేశామని సిఐ కనకారావు తెలిపారు. గంటల సమయంలో మేము హైవే మీద తనిఖీల్లో భాగంగా ఒక ఆటోలో ఈ యొక్క మందు బాటిల్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఎలాగంటే ఈ యొక్క ఆటోలో 3 రైస్ బ్యాగ్స్ ఉన్నాయి. బియ్యం మోటోలో సుమారు 108 మందు బాటిల్స్ని 3 బియ్యం మోటోల్లో కట్టుకుని వస్తూ ఉన్నారు. మేము బియ్యం మోటలు అని చెప్పి అన్నాడప్పుడు, బట్ అనేసరి మేము మోటలు ఓపెన్ చేసి చూసి చెక్ చేసేటప్పటికి దాంట్లో 108 మద్యం బాటిల్స్ ఉన్నాయి. ఈ మద్యం బాటిల్ని సీజ్ చేసి అతని మీద కూడా కేసు కట్టామండి. ఇతను ఖమ్మం జిల్లా బోనకల్ నుండి ఈ యొక్క మందు కొనుక్కొని మన ఏపీ స్టేట్లోకి వచ్చాడు. అతను చెక్ పోస్ట్ దొరకకుండా ఉండడానికి ఏం చేశాడంటే ఖమ్మం జిల్లాలో కొనుక్కుని తర్వాత ఏం చేయాలంటే కాలువ దాటుకుంటూ బంకల్లోని బయటకు వచ్చేసి తర్వాత మన ఏరియాకు వచ్చి ఆ పక్కన ఆటో అంతకుముందు ప్లాన్ చేసుకుని వేరే చోట ఆటో పెట్టుకుని ఆటోలో ఈ యొక్క దీన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉన్నాడు. మనం సంఖ్యల్లో భాగంగా ఈ యొక్క మందు దొరకడం జరిగింది. అతని మీద ఎక్సైజ్ కేసు కింద కేసు కట్టి అతను అరెస్ట్ చేస్తాం. ఫోటోగ్రాఫీలకు నవ్వమని మా ఫ్రెండ్స్ కామెంట్ చేస్తారు. ఇక్కడ నవ్వుతారండి.